అంటే చూసాం వరాల గారు లాంటి వాళ్ళు చెప్పారు, ఎవరు ఎట్లాంటి ఆఫీసర్లు వాళ్ళే డబ్బులు పంచుతున్నారు. ఇటీవల కాలంలో వచ్చినాయి పోలీస్ అంబులెన్స్ అనేది, అంబులెన్స్లోనూ పోలీస్ జీబుల్లోనే డబ్బులు పోతున్నాయి అనేటువంటిది. ఏ కంప్లైంట్ ఇచ్చినా నిమ్మకి నీరెత్తినట్టుగా ఎన్నికల కమిషన్ ఉందని, ఒకనాడు శేషన్ లాంటి వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి ఎంత పవర్స్ ఉన్నాయి, ఆన్ ది స్పాట్లో అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే వాళ్ళని సస్పెండ్ చేసేటువంటి పవర్స్ ఉన్నాయనేటువంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా చివరికి ఒక ఇండిపెండెంట్ బాడీస్గా ఉండాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా ఆయా రాష్ట్ర అధికారులు, అంటే ఎలక్షన్ కమిషన్కి సపరేట్ యంత్రాంగం లేకపోవటం కారణం కావచ్చు, ఎందుకంటే వాళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే వాళ్ళు పనిచేస్తారు. కాదు ఎంతో కొంత ఎడ్జి చూపిస్తున్నారు అనేటువంటి విమర్శలు వెళ్ళి వచ్చుతున్నాయి. విఠల్ గారు ప్లీజ్ కంటిన్యూ. మీకు జయనాథన్నకి, రాజశేఖర్ అన్నకి, ముఖ్యంగా వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, నిజంగా మీరు ఇంత గొప్ప చర్చ పెట్టేందుకు మీకు అభినందనలు. మాలాంట జగనాథన్నకి మాలాంట కాంప్లిమెంట్ ఇచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు అభినందనలు, ఎందుకంటే మేము అవుట్డేటెడ్ ఈ పాలిటిక్స్ లో, ఈ పాలిటిక్స్ డిస్క్వాలిఫై మాకు ఇలాంటి పాలిటిక్స్ అనేది అంతే అన్న, అంతే అంటున్నాను నాట్ పాలిటిక్స్. ఈనాటి ఇప్పుడు జరుగుతున్నట్టు పాలిటిక్స్ కి మాలాంటోళ్ళము ఎలిజిబుల్ కాదేమో అనేది మాకు అనిపిస్తుంది. కానీ మార్పు తేవాల్సిన వాళ్ళు మీరే అన్న, అది కూడా మీ మీదే బాధ్యత ఉంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే ఇప్పుడు నిజానికన్నా ఒక రెండు మూడు రిఫార్మ్స్, అసలు మరి ఇట్లా మరో తెలంగాణ ఉద్యమం లాగా దేశవ్యాప్తంగా ఉద్యమం రావాలి. ఇవాళ ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ అటానమస్ బాడీ, సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అథారిటీ, ఇండిపెండెంట్ అథారిటీ ఉంటుంది. కళ్ళ ముందు కనిపిస్తున్నది ఈ అక్రమము, అన్యాయము, అవినీతి, అవినీతి డబ్బు కళ్ళ మీద కనిపిస్తుంటే కళ్ళకు గడ్డలు కట్టుకొని వాళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. మొన్న చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 40 లక్షలకు దాటొద్దు, 40 లక్షలు దాటితే మేము రోజు రోజు లెక్కలు చేస్తున్నామని, నిజంగా సీలింగే. ఆ 40 లక్షల వల్ల పోటీ చేసేవాడు గంటలో ఖర్చు పెడుతున్నాడు సీనన్న, రాజశేఖర్ జస్ట్ 1 అవర్, ఒక గంటలో గంటకు 40 లక్షలు ఖర్చు పెట్టే రోజులు ఇవి. ఎక్కడైనా 40 లక్షల సీలింగ్ ఏంటి? ఆ సీలింగ్ మీద దానికి ఆధిపత్య ఎక్కడ ఉంది? పర్యవేక్షణ సూపర్వైజర్ ఏముంది? నన్ను అడిగితే నా రిఫార్మ్స్, గొప్ప రిఫార్మ్స్ కోసం ఈ దేశం పోరాడాలి, ప్రజాస్వామ్యం ఈ దేశంలో బతికుండాలంటే గొప్ప రిఫార్మ్స్ రావాలి, ఎలక్షన్ రిఫార్మ్స్ రావాలి. ప్రధానంగా ఐదు, ఇప్పుడు 2000 నోట్లు రద్దు చేసినట్టు 500 నోట్లు కూడా రద్దు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 500 నోట్లు రద్దు అయితే 100 రూపాయలు బ్యాంక్ కోడ్ ఇవ్వద్దు. అప్పుడు ఏం చేస్తారు? గూగుల్ పేలను, ఫోన్ పేలను ట్రాన్స్ఫర్ చేస్తారు రోడ్లు అడుక్కోవడానికి. ఎంత విచిత్రం అన్న, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ 1000 రూపాయలు 2000 తింటే వాడు ఏసీబీ కింద జైల్లో ఉంటాడు దొరికితే. ఇవాళ మరి డైరెక్ట్ గా మనం ఓటర్ని కొంటున్నాం కదా, ఓటర్ ఏమో తీసుకుంటున్నాడు మనం ఇస్తున్నాం, ఇది అవినీతి కదా. ఒక చిన్న పనికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ లో 1000 2000 10000 ఇప్పుడు పెరిగింది, ఆ రేటు కూడా పెరిగింది, 1 లక్ష రూపాయలకు పోయింది. మరి అట్లాంటి అవినీతి అన్నప్పుడు ఇది 1 లక్ష కోట్ల రూపాయల ప్రభుత్వాలు మారడానికి డబ్బుని ఇచ్చి కొంటున్నటువంటిది, ఇది ఈవెన్ అవినీతి కదా. ఇది గొప్ప, చాలా పెద్ద అవినీతి. ఇది ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి అధికారాన్ని చేజించుకోవడం అంటే ఇంతకన్నా అవినీతి ఇంకేం ఉండదు. సో ప్రజలు, నేనేమంటే ప్రజలు చాలా గొప్ప వాళ్ళన్న. ప్రజలు ఏ రోజు కూడా, ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ర్యాలీలు, మాకు ఇస్తారా ఇవ్వరా డబ్బులు ఇస్తేనే మేము ఓట్లు వేస్తామని, మొన్న బై ఎలక్షన్లో చూసినాం కానీ అంతకుముందు ప్రజలు ఎన్నడు కూడా మాకు డబ్బులు అడగలే వాళ్ళు. ఏ దానికి అడగరు సహజంగా వాళ్ళు? రైతు బంధు అడగలే, రుణమాఫీ చేయమని అడగలే, లేదా ఫ్రీ కరెంట్ ఇవ్వలే అడగలే. వాళ్ళు ఏం అడుగుతారు? మా పండించిన పంటకు గిట్టుబాటు ధర అడుగుతారు. ఇవేం అడగలే ప్రజలు. ప్రజలు చాలా గొప్ప వాళ్ళు. ఎలక్షన్స్ లో కూడా మీకు మాకు డబ్బులు ఇస్తేనే ఓటేస్తామని ఈ మధ్య సంస్కృతి చూస్తున్నారు. ఇప్పటికి కూడా మెజారిటీ ప్రజలు డబ్బులకు మాకు ఓట్లు కొనుక్కోండి అని అన్నారు. వాళ్ళు మనసులో పెట్టుకొని ఎవడు మంచివాడో ఎవడు చెడు, కానీ మనమే అలవాటు చేస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు మద్యం మనమే ఏర్లై పారిస్తున్నాము, డబ్బులు వానికి వంచుతున్నాం, వాని కరప్షన్ చేస్తున్నాం. ఏం దారుణం అసలు ప్రజాస్వామ్య తెలంగాణ, ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న మనం, తెలంగాణ ఉన్నామా? నేను ఒక ఎగ్జాంపుల్ సీనన్న మీకు కూడా తెలుసు, అధికారి పేరు నేను చెప్పదలుచుకోలేదు. ఒక రిటర్నింగ్ ఆఫీసర్ హుజరాబాద్ ఎలక్షన్స్ లో ఆయన రిటర్నింగ్ ఆఫీసర్ ఆయన కార్ లోనే పైన ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు ఆయన కార్ లో 2 కోట్ల రూపాయలు తీసుకుపోయాడు అన్న. నాకు స్వయంగా ఆయన మాట చెప్పిన మాట, సిగ్గుపడుతున్నా నేను, నన్ను రిటర్నింగ్ ఆఫీసర్ గా ఈ డబ్బులు తీసుకొని కార్ లో తీసుకోపోమని నా డిక్కిలో పడేసిండు.
నేను తీసుకుపోతున్నాను చెప్పి, నేను పేరు చెప్పదలుచుకో. వద్దులేండి అది, ఎందుకంటే మీకున్న రిలేషన్స్ మీరు ఒక ఇంత ముందు దారుణమైన పరిస్థితుల్లో ఎలా తెలిసిపోతుంది అన్న, ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఎన్నికలు. మీరు మీరు అన్నందుకు నేను ఒకటి చెప్తా, నాకు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాతో క్లాస్మేట్స్ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో, ఇతర డిపార్ట్మెంట్ లో. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక అధికారి ఉన్నాడా, అన్ని పనులు చేసాం, ఈవీఎంల మీద నొక్కడం తప్ప మిగిలినవన్నీ చేసాం అని చెప్పాడు నాకు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళ నొక్కడం తప్ప అన్ని చేసాం అన్నాడు. పోలీసులతో ప్రెసైడింగ్ ఆఫీసర్స్ తోటి డబ్బులు వంచిపిస్తే ఏం ప్రజాస్వామ్యం ఇది? అసలు ఇంకో రకంగా చెప్పాలి, ఇప్పుడు ఒక జగనాథమన్ననో ఇంకేదో కాన్సి మునుగోడ ఏదో ఒక ఇప్పుడు ఆక్షన్ పెట్టాలి ఎమ్మెల్యే, ఇది కాకుండా కొత్త రూల్ తీసుకురావాలి, ఆక్షన్ పెట్టి కోటి రూపాయలు 2 కోట్ల నుంచి స్టార్ట్ అయ్యి ఎవడ 50 కోట్లు 100 కోట్లు 100 కోట్లు కూడా నియోజకవర్గానికి ఖర్చు పెట్టినట్లు ఎవడ హైయెస్ట్ వాడుకుంటే ఇప్పుడు మనం వినాయకుడు దగ్గర లడ్డూలు పాడినట్టు పాడితే అయిపోయి లడ్డూలు ఎట్టగా అందరికి పంచుతాడు కదా, తానే తెలియడు కదా లడ్డు పాడుకో, అక్కడ భక్తులకే పంచినట్టుగా. ఇక బీదోలు ఎట్లా వస్తారు, 100 కోట్ల రూపాయలు బీదోలు ఎట్లా వస్తారు, అంత డబ్బు వెళ్ళి వస్తారు. ఇక ఒక్కసారి వస్తా, జగన్నాథ్ గారు పుల్లారావు గారు కూడా వెయిట్ చేస్తారు. ఒకసారి భాస్కర్ అని ఒక కాలర్ హైదరాబాద్ నుంచి మనతో షేర్ చేసుకోవడానికి, భాస్కర్ గారు డిబేట్ చూస్తున్నారు.